ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ శాతం బాగా పెరిగింది. పెరిగిన పోలింగ్తో ప్రజాకూటమి విజయంపై ధీమాగా ఉంటే అటు అధికార పార్టీ కూడా అంతే ధీమాగా కనబరుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 సీట్లలో కొన్ని చోట్ల కారు జోరుంటే మరికొన్ని చోట్ల కాంగ్రెస్ అవకాశాలు మెరుగయ్యాయి. ఈసారి స్వతంత్రులు బీజేపీ అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇచ్చారనే టాక్ నడుస్తుండటంతో ఓరుగల్లులో గెలుపు అవకాశాలు ఎవరికున్నాయన్నది హాట్ టాపిక్ అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలున్నాయి. ఈ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కారు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా మరోవైపు కారు దూకుడుకు బ్రేకులు వేస్తూ ప్రజాకూటమి అభ్యర్థులు దీటుగా పోరాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. అర్బన్ పరిధిలో తక్కువ శాతం ఓటింగ్ జరిగింది. మొత్తంగా చూస్తే పెరిగిన ఓటింగ్ ఎవరికి లాభిస్తుంది, ఎవరిని ముంచుతుంది అనే కోణంలో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా వరంగల్ వెస్ట్ లో టీడీపీ పోటీ చేసింది. వరంగల్ ఈస్ట్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో టీజేఎస్ అభ్యర్థులు తలపడ్డారు. అయితే వరంగల్ ఈస్ట్ లో టీజేఎస్ అభ్యర్థి గాది ఇన్నయ్యతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర కూడా బరిలో నిలిచారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్తో హోరాహోరీగా తలపడింది కాంగ్రెస్సే కావడం విశేషం. మేయర్గా అందరినీ కలుపుకుని పోవడంలో సక్సెస్ కాని నరేందర్కు టీఆర్ఎస్ ముఖ్య నేతలు సహకరించలేదట. అటు కాంగ్రెస్ అభ్యర్థి వద్దిరాజు కూడా తాను కొండామురళి మనిషినని చెప్పుకునేసరికి ఆయనకు మైనస్ అయిందట. బీజేపీ అభ్యర్థి కుసుమ సతీష్ స్థానికుడు కావడం, స్థానికంగా ఆ పార్టీ కేడర్ బలంగా ఉండడంతో ఓట్లు గణనీయంగా చీలి ఉంటాయని అంతా భావిస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీజేఎస్ ప్రభావం పెద్దగా లేకపోవడంతో టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఓట్లు పోలైనట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. వరంగల్ తూర్పుతో పాటు స్టేషన్ ఘన్పూర్, జనగామ, డోర్నకల్లోనూ టీఆర్ఎస్ కూటమి అభ్యర్థుల మధ్య టఫ్ ఫైట్ నడిచిందనే టాక్ ఉంది. ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లిలో కాంగ్రెస్ సానుకూల పవనాలు వీస్తే వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, పాలకుర్తి, పరకాల, నర్సంపేటలో టీఆర్ఎస్ హవా కొనసాగినట్లు ఆయా నియోజకవర్గాల్లో వినిపిస్తోంది. భూపాలపల్లిలో చతుర్ముఖ పోటీ ఉన్నా కాంగ్రెస్ కు ఛాన్స్ ఉందని విశ్లేషణలున్నాయి. అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారికి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గట్టి పోటీనిస్తే బీజేపీ ఫార్వర్డ్ బ్లాక్ కూడా భారీగా ఓట్లు చీల్చాయని చర్చ జరుగుతోంది. ఇక్కడ టీఆర్ఎస్ రెబల్ గండ్ర సత్యనారాయణరావు ఫార్వర్డ్ బ్లాక్ తరపున తలపడితే బీజేపీ నుంచి కీర్తిరెడ్డి పోటీ చేశారు. మధుసూదనాచారి, గండ్ర వెంకటరమణారెడ్డి, కీర్తిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు ఈ నలుగురికే ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి అనేది తెలుస్తోంది. గణపురం మండలం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలపై పట్టున్న గండ్ర సత్యనారాయణరావు చీల్చిన ఓట్లు ఎవరికి నష్టం చేస్తాయి అనే చర్చపై కూడా ఊహాగానాలు ఊపందుకున్నాయి. గ్రామ గ్రామాన తిరిగి పోల్ మేనేజ్మెంట్ లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన కీర్తిరెడ్డికి సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా పోలైతే ప్రధాన పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. భూపాలపల్లి పట్టణంలో 20,000 మంది సింగరేణి కార్మికుల్లో ఎక్కువ శాతం ఏఐటియుసీ, ఐఎన్టీయూసీ సంఘాల కార్మికులే కావడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశంగా ఉంది. ములుగులో టీఆర్ఎస్ అభ్యర్థి చందులాల్, కాంగ్రెస్ అభ్యర్థి సీతక్కల మధ్య ప్రధానంగా పోటీ జరిగినప్పటికీ రిజల్ట్ వన్ సైడేనన్న సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి. గిరిజనుల్లో లంబాడ, కోయ మధ్య ఉన్న వివాదాలు సీతక్కకు కొంత మైనస్ అయినా ఆమె గెలుపు దాదాపుగా ఖాయమేనని టాక్ నడుస్తోంది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరకాలలో అంచనాలకు మేర ఫలితాలొచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. ఇక్కడి కాంగ్రెస్ టికెట్పై కొండా సురేఖ టీఆర్ఎస్ నుంచి చల్లా ధర్మారెడ్డి పోటీ చేశారు. కొండా సురేఖ తన గెలుపు తథ్యమన్న దీపాతో ఉన్నప్పటికీ పరకాల, గీసకొండ సంగం మండలాల్లో వన్ సైడ్ ఓటింగ్ జరిగిందని, ఆత్మకూరులో ఇరు పార్టీలకు సమానంగా ఓట్లేసినట్లుగా టాక్ నడుస్తోంది. పోలింగ్ ఒకరోజు ముందు వరకు కూడా నెక్ టు నెక్ ఫైట్ ఉందనుకున్నా కొండా సురేఖ అతి విశ్వాసం నెగిటివ్ గా మారి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. నర్సంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి,
టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి మధ్య మొదట్లో హోరాహోరీ పోరు కనిపించినా చివర్లో ఓటరు నాడి మారినట్లు తెలుస్తోంది. పెద్ది పట్ల సానుభూతితో కారువైపు ఓటర్లు మొగ్గు చూపారు అనే అభిప్రాయం వినిపిస్తోంది. వద్దన్నపేటలో టీజేఎస్ అభ్యర్థి పగిడిపాటి దేవయ్య, బీజేపీ అభ్యర్థి సారంగరావులపై టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ పైచేయి సాధిస్తారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజాకూటమి తరపున టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ ను ఢీకొన్నారు. తొలితెక్కడ టీడీపీకి టికెట్ కేటాయించడంపై అన్ని వర్గాలు వ్యతిరేకించాయి. కానీ క్రమక్రమంగా వినయ్పై ఉన్న వ్యతిరేకతను రేవూరి సానుకూలంగా మలుచుకున్నారు. అయినా సరే అర్బన్లో ఉన్న సహజ వ్యతిరేకతతో మరికొన్ని కారణాలతో ఓటరు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు అని టాక్ వినిపిస్తోంది. హన్మకొండ, కాజీపేటలో మేధావులు, విద్యావంతులు ఓటు వేయడానికి అనాసక్తి చూపడం టీఆర్ఎస్ కు ప్లస్ అయి ఉంటుందని భావిస్తున్నారు. పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి జంగా రాఘవరెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు మధ్య మొదటి నుంచి గట్టి పోటీ ఉన్నా పోలింగ్ నాటికి టీఆర్ఎస్ కు అనుకూల పరిస్థితి నెలకొందన్న వాదన ఉంది. జంగా వ్యవహార శైలిపై వ్యతిరేకతకు తోడు కొండా దంపతులను ప్రచారానికి తీసుకురావడం ఆయనకు మైనస్ అయిందని ఉదహరిస్తున్నారు. స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ నుంచి ఇందిర, టీఆర్ఎస్ నుంచి డాక్టర్ టి రాజయ్య తలపడ్డారు. వీరిద్దరికీ గట్టి పోటీ ఇచ్చారు టీఆర్ఎస్ రెబల్గా మారి బీఎస్పీ టికెట్పై పోటీ చేసిన రాజారపు ప్రతాప్. రాజయ్య పట్ల ఉన్న వ్యతిరేకత ఇందిరకు కలిసి వస్తుందని అంచనాలున్నాయి. జనగామలో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య, టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మధ్య ప్రధాన పోటీ నడిచింది. ఇక్కడ మొదట్లో కారు హవా కనిపించినా ఆ తర్వాత పొన్నాలపై సానుభూతి వెల్లువెత్తింది. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చేరడం కాంగ్రెస్ కు కలిసి వస్తుందని అంచనాలున్నాయి. డోర్నకల్లోను టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడిచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెడ్డి నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్ర నాయక్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. రెడ్డియాపై వ్యతిరేకత, గిరిజనులు కాంగ్రెస్ కు ఓటేస్తామని బహిరంగంగా చెప్పడం, ఇవన్నీ రామచంద్ర నాయక్ కలిసి వస్తాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మహబూబాబాద్ లో చతుర్ముఖ పోటీ నెలకొంది. కానీ కాంగ్రెస్ దే పై చేయిందని నియోజకవర్గంలో టాక్ ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి శంకర్ నాయక్, కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీజేపీ నుంచి హుస్సేన్ నాయక్, బీఎల్ఎఫ్ నుంచి మోహన్ లాల్ తలపడ్డారు. తెలంగాణ ఉద్యమం ప్రభావం ఉన్న సమయంలోనే టీడీపీకి 2, కాంగ్రెస్ 1 సీటు, ఇండిపెండెంట్లకు 1 సీటు కట్టబెట్టారు ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి ఫలితాలు రానున్నాయోనని అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.